ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్లార్ వాస్తు. ముందుగా నా పేరు దుర్గా సాయనాథ్మిక గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే సెల్లార్ వాస్తు. జనరల్గా ఈ సెల్లార్స్ వచ్చేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎక్కువగా కూడా పార్కింగ్కి సంబంధించి తీసుకుంటూ ఉంటున్నారు. అది ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి కావచ్చు, కమర్షియల్ హౌసెస్కి సంబంధించి కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు. తీసుకున్నటువంటి సందర్భంలో భూమి ఉపరితలం నుంచి కన్స్ట్రక్షన్ ఎక్కువ ఎత్తు కనిపించకుండా ఉండడం కోసం, పార్కింగ్ కోసము కొన్ని రకాలైనటువంటి స్టోర్ రూమ్స్కి సంబంధించి తీసుకునేటువంటి క్రమంలో ఏం చేస్తారంటే భూమి ఉపరితలం కంటే డౌన్లో ఇంకొక ఫ్లోర్ ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు. వాటినే మనం సెల్లార్స్ అని చెప్పేసి అంటూ ఉంటున్నాం. వాటికి సంబంధించి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేసేది మాత్రం పార్కింగ్కి సంబంధించి. ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్న విధంగా పార్కింగ్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. భూమి ఉపరితలం కంటే ఇంకా కింద వైపుకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్కింగ్ ఏదైతే ఉందో అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా కింద మనకి ఒక ఫ్లోర్ లాగా ఖాళీగా ఉండడం జరుగుతుంది. అక్కడ మనం పార్కింగ్ పెట్టుకుంటాము. అయితే కొన్ని వచ్చేసి ఏం జరుగుతుందంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చేసి భూమి ఉపరితలం కంటే గ్రౌండ్ ఫ్లోర్ కొద్దిగా కిందకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా భూమి ఉపరితలం కంటే ఒక 3 అడుగులు 4 అడుగులు తక్కువ ఎత్తులో ఉండడం జరిగింది. రోడ్ లెవెల్ నుంచి ఒక 4 అడుగులు డౌన్లో ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఇమేజ్లో కూడా ఈ షాప్ వచ్చేసి గుంతలో ఉండడం జరిగింది. అంటే జనరల్గా మన భాషలో గుంతలో షాప్ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత ఇది వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్. దీనికి సంబంధించి రోడ్ ఫేసింగ్కి డైరెక్ట్ ఎంట్రన్స్ తీసుకోకుండా ఒకవైపుగా అండర్గ్రౌండ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పార్కింగ్కి సంబంధించి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ మొత్తానికి సంబంధించి కింద అంతా కూడా ఓపెన్ ఉంటుంది, ఒక ఫ్లోర్ లాగా మొత్తం పార్కింగ్ ఉంటుంది. కాకపోతే ఎంట్రన్స్ డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్ నుంచి ఇటువైపు నుంచి తీసుకోకుండా కన్స్ట్రక్షన్కి సంబంధించి డిస్టర్బెన్స్ లేకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సపరేట్గా తీసుకోవడం అనేది జరిగింది. అయితే జనరల్గా ఫోన్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ అడిగేటువంటి విషయం ఏంటంటే ఈ సెల్లార్కి సంబంధించి ఏ భాగంలో ఉండొచ్చు, తర్వాత ఏదన్నా ఒక ఫేసింగ్ షాప్ ఏదన్నా ఉంటే ఆ షాప్ రోడ్డు లెవెల్ కంటే డౌన్ ఉండొచ్చా లేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మొదటిగా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి సెల్లార్ ఎక్కడ ఉండొచ్చు. ఉత్తరం నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఉత్తరంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్లార్ ఉండొచ్చు, తర్వాత ఈశాన్యంలో కూడా సెల్లార్ ఉండొచ్చు, తర్వాత తూర్పు భాగంలో సెల్లార్ ఉండొచ్చు, ఆగ్నేయంలో సెల్లార్ ఉండకూడదు. అదేవిధంగా దక్షిణం కావచ్చు, నైరుతి కావచ్చు, పడమర కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఇంకా ఎక్కడా కూడా మనకి సెల్లార్ తీసుకునేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మీకు సెల్లార్ తీసుకోవాలి అనుకుంటే వాయువ్య భాగం నుంచి ఈశాన్యం భాగం దాకా మొత్తం ఉత్తరం భాగం మొత్తం కూడా మనం సెల్లార్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈశాన్య భాగం నుంచి ఆగ్నేయ భాగం దాకా తూర్పు దిశ మొత్తం కూడా మనం సెల్లార్ తీసుకోవచ్చు. ఇది ఇంటికి సంబంధించి మనం తీసుకునేటువంటి సెల్లార్. ఈ విధంగా తీసుకోవచ్చు. కొంతమంది ఇంటి లోపలే సెల్లార్స్లో కూడా మళ్ళీ ఇంకొక ఇంటి నిర్మాణాలు చేపడుతూ ఉంటుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం లేదంటే ఒక 40 సంవత్సరాల క్రితం కొన్ని ఇళ్ల నిర్మాణాలలో తూర్పు భాగంలో కావచ్చు, ఉత్తర భాగంలో కావచ్చు, భూమి లోపల కొన్ని గదులు ఉండడం జరిగేవి. కొంతమంది భూమి లోపల మళ్ళీ ఇంకొక ఇంటి నిర్మాణం కూడా చేపట్టుకోవడం అనేది జరిగేది. అది ఎందుకు అని అంటే అత్యవసర పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో ఆ భూమి లోపల ఉండేటువంటి నిర్మాణం వీళ్ళని కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఇంటి లోపల మళ్ళీ ఇంకొక ఇల్లు, భూమి లోపల ఇంకొక నిర్మాణం అనేది చేసుకున్నటువంటి సందర్భాలు కూడా నేను చూడడం జరిగింది. కాబట్టి ఇంటి లోపలైతే ఈ విధంగా మనం సెల్లార్స్ ఉత్తర మధ్య భాగం నుంచి తూర్పు మధ్య భాగం దాకా ఎక్కడైనా సెల్లార్ ఉండొచ్చు. ఒకవేళ ఒక దిశ మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం వాయువ్య భాగం నుంచి ఈశాన్య భాగం దాకా
ఉత్తరం దిశ మొత్తం, అదేవిధంగా ఈశాన్యం భాగం నుంచి ఆగ్నేయ భాగం దాకా మొత్తం తూర్పు దిశ మొత్తం తీసుకోవచ్చు సెల్లార్స్ని. తర్వాత ఈ షాప్స్కి సంబంధించి కొంతమంది అడుగుతూ ఉంటుంటారు, అది ఫేసింగ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఎలాగైనా కావచ్చు. తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి వాళ్ళకి భూమి లెవెల్ కంటే భూమి ఉపరితలం కంటే తక్కువ ఎత్తులో షాపులు ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఉత్తరం ఫేసింగ్, అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉండేటువంటి షాప్స్కి ఏమి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఏవైతే ఇక్కడ డౌన్లో ఉంటాయో, రోడ్డు లెవెల్ నుంచి ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి ఈ ఉత్తరం ఫేసింగ్ షాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి అంత ప్రయోజనకరంగా ఏమీ ఉండవు. అదేవిధంగా తూర్పు ఫేసింగ్ ఉండేటువంటి షాప్స్ కూడా మనకి రోడ్డు లెవెల్ కంటే తక్కువ ఎత్తులో ఉంటే మంచి ఫలితాలను ఇవ్వవు. ఇవి అన్ని సందర్భాల్లో కాదు, కొంతమందికి మాత్రం ఉపయోగపడుతూ ఉంటాయి, వాళ్ళ వారి యొక్క పేరుకు సంబంధించి కొంతమందికి ఉపయోగపడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఓవరాల్గా వాళ్ళకి ఇందులో ఒకవేళ ఏదన్నా లాభం వచ్చినా, చేసుకున్నటువంటి పనులు లాభం వచ్చినా కూడా ఇక్కడ వచ్చినటువంటి లాభాన్ని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ షాప్ వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అనుకోండి, ఈ దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు లేదంటే పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు రోడ్డు లెవెల్ కంటే తక్కువ ఎత్తులో షాప్స్ అనేవి ఉండవచ్చు. తర్వాత ఇంకొంతమంది అడిగేటువంటి విషయం ఏంటంటే, సార్ మా ఇంటికి ఎదురుగా ఉండేటువంటి వాళ్ళకి సెల్లార్ ఉందండి, లేదంటే మా ఇంటి వెనక వైపు ఉన్న వాళ్ళకి సెల్లార్ ఉందని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు, వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఎవరికైనా సరే మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మీ కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీ ఆఫీసెస్కి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించినా సరే మీ నిర్మాణాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఏ నిర్మాణాలైనా సరే పడమర భాగం దక్షిణ భాగాల్లో ఉండేటువంటి భాగాల్లో లేదంటే నైరుతి భాగాల్లో వాయువ్యం భాగాల్లో ఆగ్నేయ భాగాల్లో ఉండేటువంటి నిర్మాణాలు సెల్లార్స్ ఉండవద్దు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అని అనుకుంటే, ఇది వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ అనుకుంది, అంటే ఓవరాల్గా జనరల్గా దిక్కుకి మామూలుగా చూసుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ నుంచి ఈశాన్యంలో ఉండేటువంటి కన్స్ట్రక్షను, ఈ కన్స్ట్రక్షన్ నుంచి తూర్పులో ఉండేటువంటి కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ నుంచి ఉత్తరంలో ఉండేటువంటి కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా సెల్లార్స్ ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఈ నిర్మాణానికి బలం పెరుగుతుంది. అలా కాకుండా ఏదైతే ఇక్కడ మనకి ఈశాన్యం అంటే ఇక్కడ నైరుతి బ్లాక్ అనుకోండి, పడమర రోడ్డు దక్షిణం రోడ్డు వచ్చినటువంటి వాళ్ళకి రోడ్డు దాటి ఆపోజిట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, వాళ్ళకి పడమరలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, దక్షిణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, నైరుతిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవేవి కూడా సెల్లార్స్ అనేవి ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో నైసర్గిక వాస్తు ప్రకారం చూసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చెడు ఫలితాలు ఉండడం, అంత మంచిగా ఉపయోగం లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. ప్రాక్టికల్గా కూడా మనం కొన్ని సందర్భాల్లో షాప్స్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా ఒక బ్లాక్ సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, కమర్షియల్గా వాళ్ళు ఏదన్నా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు దక్షిణ భాగంలో పడమర భాగాల్లో కొంతమందికి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఆనుకొని లేదంటే వాళ్ళ ఆఫీసెస్ని ఆనుకొని సెల్లార్స్ ఉండడము, వీళ్ళ ఆఫీస్ నుంచి ఆ కింద భాగంలోకి సైడ్గా మెట్లు ఉండడం, కొన్ని సందర్భాల్లో కనెక్టివిటీ ఉండే విధంగా దోషపూరితంగా ఉండే విధంగా సెల్లార్స్ ఉండడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో పడమర భాగాల్లో దక్షిణ భాగాల్లో వచ్చేటువంటి సెల్లార్స్ని అవాయిడ్ చేయండి. ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆఫీసెస్ కావచ్చు, ఏవైనా అక్కడ మీరు వ్యాపార సముదాయాలు ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా వాటన్నిటినీ మీరు వదిలివేయడము లేదంటే ఇంకొక మంచి ప్రదేశంలో ఇంకేదన్నా ఏర్పాటు చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇంకా మీకు ఈ సెల్లార్స్కి సంబంధించి, షాప్స్కి సంబంధించి, రోడ్డు లెవెల్ కంటే తక్కువ ఎత్తులో ఉండేటువంటి వాటికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా చేసి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.